ఆ పీకే మహంత్ పీకే ఉన్నాడు ప్రశాంత్ కిషోర్, ఆవిడ కన్నా యూపీలో బీహార్లో చేసిన రాజకీయం ఆంధ్రాలో చేయాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళ ఆటలు సాగేవి కానీ నా దగ్గర వీళ్ళ ఆటలు సాగవు, సాగనివ్వనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇలాంటి అరాచక శక్తులు వస్తే ఎక్కువ నష్టపోయేది వ్యాపారస్తులు, అందరికంటే ఎక్కువ. ప్రశాంతత ఎంత ఉంటే వ్యాపారం అంత ఎక్కువ జరుగుతుంది. ఈ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న మొన్న మీరు చూశారు ఈస్ట్ గోదావరిలో మాఫింగ్ చేశారు, ఫోటోని వీడియోని చిత్తమైంది. ఇక్కడ మీరు చూశారు కొండవీళ్ళు ఏదో కారణం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకుంటే నేనే సంతాపం పెట్టి వస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పోలీసులే చేశారని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మన పోలీసుల మీద నమ్మకం లేదు, తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఉందని షర్మిల గారు అక్కడ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన ఎన్క్వైరీ చేస్తారు మన మీద. అంటే మన మీద నమ్మకం లేదు, ఈ రాష్ట్రం మీద నమ్మకం లేదు, మన ఓట్లు కావాలి, తెలంగాణ పోలీసులు ఎన్క్వైరీ చేయాలి, ఢిల్లీ పోలీసులు ఎన్క్వైరీ చేయాలి, ఓట్లు మాత్రం ఆంధ్ర వాళ్ళు వేయాలి, తెలుగు వాళ్ళు వేయాలి. ఏం ఎక్కడ న్యాయం ఇది? ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మీరు ఇచ్చిన సమస్యలు నేను తీసుకుంటాను. రాజధానిలో మీ అందరి పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది. ఒక బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఉండే వ్యాపారస్తులందరితో మీతో మాట్లాడి మీ అందరికీ ఏ విధంగా గుర్తింపు రిపోర్ట్ కూడా ఇచ్చారు. నేను అది కూడా ఇప్పుడే సిఆర్డీఏ కమిషన్కి ఇచ్చాను, అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. మిమ్మల్ని ఏ విధంగా దీంట్లో భాగస్వాములు చేయాలి? అమరావతి రాజధానిలో మీరందరూ భాగస్వాములు, మామూలు వ్యక్తి దగ్గర నుంచి అందరూ కూడా భాగస్వాములు. తప్పకుండా మీ అందరితో మాట్లాడి ఏ విధంగా చేయాలో చేస్తారని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి మీరు చెప్పాల్సిన నాకు ప్రతి ఒక్క ఇక్కడ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మీరు మాట్లాడాలి ఓపెన్గా. మీ భవిష్యత్తు కోసరం, ప్రజల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం మనందరం కలిసి 2019లో అన్ని సీట్లు గెలిస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఉనికి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరు ఇంత అభిమానంతో మీరు వచ్చిన దానికి పేరున అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి.